దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి కార్యక్రమాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు మంత్రి అమర్నాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి మరణించి 13 సంవత్సరాలు అయిందంటే ఇంకా కలగానే ఉందన్నారు. మండు టండన సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని తను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అమర్నాథ్ అన్నారు. ఓకే ఇవి అందజేయడం కోసం అక్షరాలు 560 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నామని చెప్పి కూడా అమ్ముకోవడానికి హక్కు ఇస్తుంది. అర్థమైందా?